చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలోనే కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంకా బఫర్ జోన్ విషయంపై నిర్ణయం తీసుకోలేదు అన్నారు. మూసీలో ఇళ్లు కట్టుకున్న వారి ఆరోగ్యాన్ని కూడా ఆలోచించి ఆ ఇళ్లకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అమెరికాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క హైదరాబాద్ లో చెరువులను పార్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం, చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. అలా ఉన్నవాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.